యా మనతో ఉన్నారు సీనియర్ నటులు సుమన్ గారు. తెలుగులో ఆయన హీరోగా చేస్తున్న 100వ చిత్రం అయ్యప్ప కటాక్షం. దాదాపు 100 సినిమాల జర్నీ అంటే ఇది మామూలు విషయం కాదు. ఎప్పటి నుంచో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఒక ఆల్రౌండర్ అనిపించుకున్నారు నటుడిగా. అలాగే రాజకీయాల గురించి కూడా ఆయన చాలా అవగాహన ఉంది, చాలా విషయాల గురించి ఆయన మాట్లాడగలరు. సో సుమన్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోగా తెలుగులో 100 సినిమాలు రీచ్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. సో ఏంటి ఈ సినిమా ఒప్పుకోగల కారణం ఏంటి, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా 99 సినిమాలు పూర్తి చేసి ఆగిపోయిందండి. ఆగిపోయిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలని మాకు సందిగ్నలో పడ్డాం. అంటే కామెడీయా, ట్రాజిడీయా, యాక్షనా, ఇది మాసా, క్లాసా, ఏమని తెలియదు, ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను ఆలోచించే లోపల క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డైరెక్టర్ రాఘవేంద్ర గారే. ఒక రకంగా చెప్పాలంటే అన్నమయ్యలో అది క్యారెక్టరే, వెంకటేశ్వర స్వామిది. కానీ అది ఒక మంచి పేరు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి గంగోత్రి సినిమా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయి అలా ఉన్న సమయంలో శివాజీ తమిళ్లో రావడం, అందులో రజని గారు పక్కనే విలన్గా చేయడం, శంకర్ డైరెక్షన్లో ఎందుకు మనం వదులుకోవాలని చెప్పి అది ఒప్పుకోవడం, దాంట్లో మంచి పేరు, స్టేట్ అవార్డు రావడం. సో అట్లా నాకేంటంటే కళామాతల్లి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదండి. అసలు ఆర్టిస్ట్గా 40 సంవత్సరాలు బిజీగా, మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ ఉండొచ్చు, ప్రతి ఆర్టిస్ట్కి గ్యాప్ వస్తుంది. బట్ అలాగే బండి నడుస్తూ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. ఆ సమయంలో నాకు డైరెక్టర్ వేణుగారు ఫోన్ చేసి, సుమన్ గారు మీతో సినిమా అనుకుంటున్నాం మేము అన్నారు. సరే, మామూలు సినిమా ఇది అందరూ చెప్తున్నట్టే అలా ఉంటుంది అనుకుని, చెప్పండి వేణుగారు అంటే అయ్యప్ప స్వామి సినిమా అన్నారు. అమ్మో, అయ్యప్ప స్వామి సినిమా అంటే మనకు ఒక అదృష్టం చేయడం, మీరే మెయిన్ అన్నారు. ఇది మీరే మెయిన్ అనేది జనరల్ అందరూ వాడే సెంటెన్స్, ఇది మీరే మెయిన్ అని చెప్పేసి, మీరే మెయిన్ అని చెప్పేసి 1 డే డేట్ కూడా అడుగుతారు. సో నేను అలా అనుకుని, సరే చెప్పండి మీరు కథ ఏంటి చెప్పండి, నాకు అవుట్లైన్ చెప్పండి అన్నాను. అవుట్లైన్ చెప్తే ఇట్లా అట్లా జరుగుతుంది, ఇట్లా కథ చెప్పేటప్పుడు దీనికి ఎక్కువ డేట్లు కావాలి కదా అన్నాను. అవును సార్, ఎక్కువ డేట్లు కావాలి, పాటలు ఉన్నాయి మీ మీద, 3 పాటలు ఉన్నాయి మాకు కావాలంటే. అప్పుడు డేట్లు మా వెంకట్రావు అని చెప్పి మా మేకప్ మేనేజర్ ఉన్నారు, మీరు ఆయనతో మాట్లాడండి. క్యారెక్టర్ పరంగా నేను హ్యాపీ అండి, సాటిస్ఫైడ్, ఎక్కడ నాకు ఇబ్బంది ఏమి కనిపించట్లేదు. అందులో అయ్యప్ప స్వామి పిక్చర్ కదా అని చెప్పి ఒప్పుకున్నాను. సరే, అక్కడ వెళ్ళిన తర్వాత సంగతులు చూద్దాం అని చెప్పి సైలెంట్గా ఉండి, మేము ఒంటిమెట్ట లొకేషన్ అండి కడప దగ్గర, అక్కడికి వెళ్ళి షూటింగ్ మొదలుపెట్టాం. షూటింగ్ మొదలు పెడితే రోజు రోజు షూటింగ్ అయిపోయింది. అలాగే అంటే నేను అప్ అండ్ డౌన్ 2 సార్లు చేశాను. చేసిన తర్వాత చాలా వర్క్ నాకు కనిపించింది, సాంగ్, 2-3 సాంగ్. సో ఇదేనే మా మేకప్ అని చెప్పింది, ఇదే కొంచెం మన నేనే ఈ పిక్చర్ హీరోలా కనిపిస్తుంది. నెక్స్ట్ డౌట్ వచ్చి కొత్త జంట ఎవరైనా ఉన్నారో అడుగు అని చెప్పి అడిగాను. జనరల్గా అదే జరిగేది కదా. మా మేకప్ పైన నేను అడిగారు, కొత్త జంట అంటే ఏ కొత్త జంట, కొత్త జంట ఎవరు లేరు అన్నారు. మళ్ళీ 2వ రోజు అడిగారు, 3వ రోజు, ఆఖరికి కొత్త జంట అంటే లేదు, మీరే మెయిన్ అనేసరికి అప్పుడు నాకేంటంటే, అమ్మ 100వ సినిమా, అయ్యప్ప స్వామి సినిమా అలా జరిగిందా నాకు అని చెప్పి నేను చాలా నాకు ఒక హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఈ ఆధ్యాత్మిక విషయంలో వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్య, రామదాసులు రాముడుగా, సత్యనారాయణ స్వామిలో 5 దేవుడు వేయడం, ఇవి వచ్చినప్పుడు నేను చాలా అంటే అయ్యప్ప స్వామి, నేను నిజం చెప్పాలంటే అయ్యప్ప స్వామి నేను పెద్ద భక్తుడు కాదండి. నేను మామూలుగా పూజలకు వెళ్తాను, నమస్కారం పెడతాను. కానీ అయ్యప్ప స్వామి ఎట్లా అన్నమయ్యలో ఎట్లా వెంకటేశ్వర స్వామి నన్ను సెలెక్ట్ చేశారో, అట్లా అయ్యప్ప స్వామి నన్ను సెలెక్ట్ చేసి ఈ పిక్చర్లో ఆ గురుస్వామి క్యారెక్టర్ చేయమని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఎవరేమనుకున్నా నాకు అనవసరం అండి, ఇది తప్పకుండా అయ్యప్ప స్వామి భక్తులకు ఒక మంచి సినిమా అవుతుంది. స్వామి అంటే ఆయన కథ గురించి, మహిత్యుల గురించి, అది అన్నీ ఉంటాయి. ఇది ఒక ఫ్యామిలీ పిక్చర్, ఫ్యామిలీ, తల్లి, తండ్రులు, పిల్లలు అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు, అయ్యప్ప స్వామి భక్తులు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. మంచి కమర్షియల్ అంటే డివోషనల్ కమర్షియల్ పిక్చర్ అండి. సో నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఏంటంటే 100 సినిమాలు చేస్తానని చెప్పి నేను అనుకోలేదు తెలుగులో హీరోగా. నాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ నా ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు, డైరెక్టర్ రేలుగ నరసింహారావు గారు. అంటే అదే సమయంలో ఆ సినిమా కొంచెం ఆగితే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు, ఓడి రామకృష్ణ గారు, తరంగిణి సినిమా చేసి 1 ఇయర్ ఆడింది సినిమా అండి. ఇంకా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. సో నాకు సపోర్ట్ ఇచ్చిన నా డైరెక్టర్స్, టెక్నీషియన్స్, అభిమానులు వాళ్ళందరికీ చేతులెత్తి నేను దండం పెడుతున్నాను. నన్ను ఇంత అలా తీసుకెళ్ళి, అంటే అభిమానులు అంటే ఏదో సినిమాకి రావడం పోవడం కాదు, నా దగ్గర ఉన్న అభిమానులు అందరంటే పూజలు చేస్తూ, ఎందుకంటే హీరో గారికి ఎవరు సపోర్ట్ లేదు, భగవంతుడు సపోర్ట్ ఉండాలని చెప్పి ఆ విధంగా అంటే నాకు సపోర్ట్ చేసి నన్ను ఈ 100 సినిమాకి రీచ్
చేయించారండి, వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఒక సినిమాలు చేయటం వేరు, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయటం వేరండి ఆర్టిస్ట్కి. నేపటికి మీ విషయంలో మాత్రం మీరు అన్ని తరహా పాత్రలు చేశారు, అంటే మీరు కోరి చేయటం వేరు, మీ దగ్గరికి వచ్చినవి కూడా చాలా ఎక్కువ అండి. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఈ క్యారెక్టరైజేషన్స్ అనేవి మీరు ఆశించినవన్నీ మీరు చేశారంటారు, ఇప్పుడు ఈ 40 ఏళ్ల క్యారీర్లో మీరు ఆశించిన క్యారెక్టర్లన్నీ మీరు చేయగలిగారు? యాక్చువల్గా ఇక్కడ కమాండ్ చేయడం కానీ డిమాండ్ చేయడం కానీ నాకు లేదండి. సినిమా ఫీల్డ్కి రావడమే ఒక పెద్ద అదృష్టం, ఎందుకంటే మేము సినిమా ఫీల్డ్ కాదు. మా అమ్మగారు వచ్చి కాలేజీలో ప్రిన్సిపల్ చెన్నైలో, నాన్నగారు ఏమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్గా ఉండేవారు. సో సినిమా ఫీల్డ్ ఏం సంబంధం లేదు. నెక్స్ట్ యాక్టింగ్ తెలియదు, తమిళ్లో చేసేటప్పుడు సినిమా చేస్తూ చేస్తూ యాక్టింగ్ నేర్చుకున్నాను. అదేవిధంగా సినిమా డాన్స్ కూడా ఆ విధంగా నేర్చుకున్నాను. సరే, ఫైట్స్ అంటే నేను అప్పుడు ఒరిజినల్ కరాటే బ్లాక్ బెల్ట్ కాబట్టి అది నాకు కొంచెం హెల్ప్ అయింది. నాకు మిగతాంతా ఏంటంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాల మీద, ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మీద జరిగిందండి. సో నాకు ఇక్కడ చాయిస్ లేదండి, నాకు ఇది కావాలి ఇది వద్దు అని చెప్పడానికి లేదు. కానీ ఏ సినిమా ఏ క్యారెక్టర్ వచ్చినా అన్ని వెరైటీగా పడిందండి. మాస్, క్లాస్, కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, కౌబాయ్, జేమ్స్ బాండ్, అదే వచ్చింది. నేనుగా ఏం అడగల, వచ్చింది మట్టికి నేను అన్నీ ఒప్పుకున్నానండి. అది చిన్న బడ్జెట్ ఉండొచ్చు, పెద్ద బడ్జెట్ ఉండొచ్చు, ఇది మనకు దేవుడిచ్చిన ప్రసాదం చెప్పేసి నేను అలా నేను ఇన్ని సినిమాలు నేను చేయగలిగాను. ఎప్పుడు నేను రిజెక్ట్ చేయడం కానీ డిమాండ్ చేయడం కానీ నాకు తగ్గ వచ్చేసిందండి. అది ఎగ్జాంపులే, ఇప్పుడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి అనుకోండి, అది రావాలి. మనం అడిగితే రాఘవేంద్ర గారు నాకు చేసి పెట్టరు, అది అలా వచ్చింది. అలాగే రామదాస్ అలా. సో ఆ విధంగా ఇప్పుడు వరకు నా కెరీర్లో ఏంటంటే యాజ్ అ హీరోగా కానీ ఇది కానీ ఏ క్యారెక్టర్ వస్తుందో అది నేను యాక్సెప్ట్ చేస్తాను. మరీ దగ్గరలో అదే రిపీటెడ్ క్యారెక్టర్ అయితే నేను రిఫ్యూజ్ చేస్తాను. మొన్నే చేశానండి, దాని దీనికి సంబంధం లేదు, ఏదైనా ఒక వెరైటీ ఉండాలి కదా ఏమనుకోని చెప్పి కొంచెం ఒక రెండు మూడు సినిమాలు మానేసాను. కానీ మిగతా అన్ని బయట సెల్ఫ్ అండి. ఆ విధంగా నేను చేసుకుని వచ్చాను అనమాట. మీతో పాటు కెరీర్ ప్రారంభించారు భానుచంద్ర గారు, మీ ఫ్రెండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ మీకున్నంత లాంగ్ కెరీరు చాలామందికి లేదు. అంటే మీరు పర్సనల్గా ఎలాంటి కేర్ తీసుకునేవారా ఈ క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ? వచ్చింది చేశారని చెప్పారు, మీరు పర్సనల్గా ఎలాంటి హోంవర్క్ చేసేవారు ఈ సినిమాల పాత్రల విషయంలో? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు నమ్మాల్సిన అవసరం ఉందండి. ఒక శక్తి ఉంది, అది మనం అది కనపడిన ఒక శక్తి. అది ఇంత పెద్ద ఒక సముద్రంలో గుర్తింపు రావడం, ప్రజల గుండెల్లో ఒక మనిషి వెళ్ళిపోయి అలా ఉండిపోవడం, ఒక మనిషి మీద అభిమానం రావడం. అభిమానులు ఎవరండి, నేను ఎవరండి, నాకు వాళ్ళకి ఏంటండి సంబంధం, రక్తం రిలేషన్ ఉందా లేదు, మిత్రులా లేరు, నేబర్సా కాదు, అది అసలు ఆ కనెక్షన్ ఇవ్వడమే చాలా గొప్ప శక్తి అండి. భగవంతుడు వాళ్ళకి ఏంటంటే ఈ మనిషి మీద ఒక అభిమానం చూపించు అని చెప్పి వాళ్ళ మనసులో ఒక బుక్ ఏదో మన బ్యాంక్ అకౌంట్ లాగా ఓపెన్ చేయించి వాళ్ళు ఇది చేయడం, అది నిజంగా అది ఒక లక్ అని నేను చెప్తాను. ఆ లక్కే, మిగతా అన్ని మనం క్యారెక్టర్ మనం అప్పుడప్పుడు మనం కేర్ తీసుకోవడం అది కూడా హెల్ప్ అయింది అన్నమాట. సో అంటే ఈ పాలిటిక్స్ గురించి కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండారు, చేయొచ్చా? ఓకే, అంటే పాలిటిక్స్ గురించి కూడా చాలా మీరు చాలా యాక్టివ్గా మాట్లాడతారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండుంటారు. సో ఎలా ఉందండి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పాలిటిక్స్, సీఎంస్ కానీ వాళ్ళ పరిపాలన కానీ? సే, ఇప్పుడు కమెంట్ చేయడం చాలా ఈజీ అండి, అది బాగలేదు, ఇది చేయవచ్చు కదా, ఇది ఎందుకు చేయలేదండి, ఆ కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటనేది. సో అది మనం దాని గురించి నేనేం చెప్పనండి. బట్ నాకు బైఫర్కేషన్ అయిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇట్ విల్ టేక్ 10 ఇయర్స్ టైం ఫర్ డెవలప్మెంట్ చెప్పాను. ఇది ఆంధ్ర ముఖ్యంగా, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ డెవలప్డ్, సో ఇక్కడ మళ్ళీ డెవలప్మెంట్ అంటే ఏం అవసరం లేదు, ఉన్నా చేసుకోవచ్చు. బట్ ఆంధ్ర డెవలప్ అవ్వడానికి 10 ఇయర్స్ పడుతుంది, స్ట్రగుల్ పడుతుంది, బట్ ఫ్యూచర్ అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడ స్థలం ఉంది, అక్కడ మంచి ప్లాన్ వేస్తే చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ ఇన్వెస్టర్స్ రావాలి, తర్వాత ఒకే సీఎం కంటిన్యూ అయితే ఒక విజన్ ఉంటుంది, అక్కడ కనుక ఫాల్ట్ అయితే మళ్ళీ బిగినింగ్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. సో ఇట్లా రకరకంగా ఉందండి. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కమెంట్స్ ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ ప్రజలు అసలు ఎన్నికలు ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన ఒక మనిషి అండి. సో మన 5 ఇయర్స్ సహకరించాలి, ఆ మనిషికి సహకరించి మన అవకాశాలు ఇవ్వాలి. అంత అప్పుడు ఇచ్చినా కూడా అప్పుడు లేదనుకుంటే అప్పుడు మనం వేరే డిసిషన్ తీసుకోవాలండి. మీరు ఇంత చాలా బాగా ఫాలో అవుతుంటారు పాలిటిక్స్ని, మీరు యాక్టివ్ పాలిటిక్స్లోకి రాకపోవడం కారణం ఏంటంటే ఛాన్స్ రాకపోవడమా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదా? నేను అందరు పొలిటీషియన్స్ ఉన్నారు, అందరు ఏదో చేస్తున్నారండి. నాకేంటంటే ఉదాహరణకి రొటీన్ చేసిందే చేస్తున్నారండి. నాకు కొత్త ఐడియాలజీ ఉన్న మనిషి మొన్న ఢిల్లీకి వెళ్తే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు సీఎం గారు, మహిళలకి బస్సులో ఫ్రీ అండి, వాళ్ళకి ఛార్జ్ లేదు, ప్రతి బస్సులో ఒక పోలీస్ మ్యాన్ ఉన్నాడండి.
ప్రతి 3-4 కిలోమీటర్స్కు ఒక క్లినిక్ ఉందండి. అంటే యాక్సిడెంట్ జరిగితే వెంటనే పరిగెత్తి వచ్చి చేయడానికి. గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసి ఈరోజు ప్రైవేట్ స్కూల్ ఎవరు వెళ్ళటం లేదు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారండి. ఇలాంటి మార్పులు తీసుకుని రావాలండి. మనసు ఉంటే మార్గం ఉంది. మరి అక్కడ జరిగేటప్పుడు ఎందుకు మిగతా స్టేట్లో జరగట్లేదు, జరగాలి. అలాంటి కొత్త ఐడియాస్ తీసుకొచ్చి రైతుల్ని కాపాడేలాగా చేసి ఈ విధంగా చేస్తే నేను తప్పకుండా నేను జాయిన్ అవుతాను. ఇప్పుడు పదవి తీసుకోవడం చేయడం అనేది నాకు ఇప్పుడు వద్దని అనిపిస్తుంది. ఎందుకంటే నా ప్రైవేట్ లైఫ్, నా సినిమా లైఫ్ హ్యాపీగా ఉంది. ఒక టార్గెట్ పెట్టాను, తర్వాత చూద్దాం. అంతగా అవసరం ఉంటే ఐ విల్ జంప్ ఇన్ టు పాలిటిక్స్. సుమన్ కావాలి, ఉండాలి అంటే దెన్ ఐ విల్ జంప్ ఇన్ టు పాలిటిక్స్. లేకపోతే ఉన్నారు, చాలామంది ఉన్నారు, దానికోసం వాళ్ళు త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ సర్వీస్ ఎప్పుడండి, అంటే తెలంగాణకు ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది. తెలుగు వాళ్ళ వల్లనే నాకు ఇంత 100 సినిమాలు నేను చేయగలిగాను. లేకపోతే సుమన్ దగ్గర వచ్చింది మీరు ఎందుకు కూర్చుంటారు? సో అది నేను మర్చిపో, నాకు ఆ ఇది లేదు. డెవలప్మెంట్ జరగాలి రెండు సైడ్లు. సుమన్ వల్ల డెవలప్మెంట్ అవుతుందా, సుమన్ హెల్ప్ అవుతాడా, చేస్తాడా? ఖచ్చితంగా వస్తా, ఖచ్చితంగా చేస్తా. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ, మీరు వచ్చారు ఆర్టిస్ట్గా, మీ ఫ్యామిలీ నుంచి ఎవరో సినిమా ఇండస్ట్రీకి రాకపోవడం లేదు, జరగలేదు, అంటే ఇంట్రెస్ట్ లేదండి మీ మా డాక్టర్ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ? పిల్లలు కాదండి, నాకు పాప ఉంది, ఆవిడ చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, గోల్డ్ మెడలిస్ట్. సో అది డిస్టర్బ్ చేయవద్దని చెప్పి నేను, బట్ షీజ్ అ భరతనాట్యం డాన్సర్, అరంగేట్రం అని ఇచ్చింది. సో డిస్టర్బ్ చేయడం, ఆవిడకి ఇష్టం ఉంటే తప్పకుండా నేను ప్రమోట్ చేస్తాను. బట్ ఆవిడ ప్రస్తుతం ఏంటంటే చదువుకోవాలి, ఇంకా ఫర్దర్గా చదువుకోవాలని చెప్పి ఉంది. సో అందుకే మేము ప్రెషర్ చేయట్లేదు. సో మంచి చదువు ఉన్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి. సో ఉంటే తప్పకుండా నేను ఐ విల్ ప్రమోట్ అండి, ఫ్రెండ్గా చేస్తాను. సో సక్సెస్ఫుల్గా 40 ఇయర్స్ జర్నీ అండి, బాగుంది అంతా లైఫ్, కూల్గా ఉంది. ఏంటండి ఇంక భవిష్యత్తులో ఇంకేమన్నా మీకు కోరికలు ఉన్నాయా, ఏంటి ఇంకేమన్నా అచీవ్ చేయాల్సింది ఉందా అనిపిస్తుందా మీకు? సో నాకు చాలామంది అన్నారండి, ఈ ఫీల్డ్ ఎందుకు, రియల్ ఎస్టేట్కి రండి, ఈ ఫీల్డ్ ఎందుకు, దానికి రండి, దీనికి రండి. నాకు ఆ నమ్మకం లేదండి. నాకు ఈ ఫీల్డ్ నాకు లైఫ్ ఇచ్చింది. సో ఈ ఫీల్డ్లో నేను ఉంటాను, ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతూనే ఉంటాను. ఫ్యూచర్లో మరి నాకు అవకాశాలు ఉంటే సినిమా డైరెక్ట్ చేయడం కానీ, ప్రొడ్యూస్ చేయడం కానీ చేసి ఆ విధంగా నాకు, ఎందుకంటే ఇప్పుడు నా టార్గెట్ అయిపోయిందండి. ఒక టార్గెట్ పెట్టాను, అది అవుతుందా లేదా అనుకున్నాను, అయిపోయింది. సో ఇంకా ఎక్కువ ఆశలు పెట్టకూడదు, వస్తే వస్తాయి. బట్ ఇదే ఫీల్డ్లో నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్, అది వేరే లాంగ్వేజెస్, వేరే లాంగ్వేజెస్, వేరే వేరే క్యారెక్టర్స్, ఆ విధంగా ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలని చెప్పేసి నా డ్రీమ్ అనమాట అండి. ఒక సీనియర్ ఆర్టిస్ట్గా చివరికి వచ్చినండి, ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఇప్పుడున్న నటీనట్లండి చాలా తక్కువ స్పాన్ ఉంది వాళ్ళకి లైఫ్. ఎలా వస్తున్నారు అంటే రోజుకు ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు, గట్టిగా వారం రోజులు కూడా ఉండలేదు, ఒక సినిమా రెండు సినిమాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వాలంటే, లాంగ్ స్పాన్ ఉండాలంటే ఎలాంటి కెరీర్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక సలహా, టాలెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి, ఇన్ఫ్లుయెన్స్ అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే చాయిస్ ఈరోజు చాలా ఉంది, ప్రజలకి చాయిస్ చాలా ఉంది. సో పర్సనల్ టాలెంట్ ఉండాలి, పర్సనల్టీగా ఒక అసెట్ ఉండాలి, ఒక డాన్స్, ఒక ఫైట్ ప్లస్ పర్సనాలిటీ కంపల్సరీ. ఈరోజు ప్రతి ఒక్కరు సిక్స్ ప్యాక్ అంటే హీరోస్, ఫిజిక్ బాగుండాలి. తర్వాత వాళ్ళ స్టైల్, ఎందుకంటే సినిమా అనేది ఒక స్టైలిష్ ఇండస్ట్రీ, స్టైల్ ఉండాలి. ఇది పక్కన పెడితే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుంది ఎవరు తెలియదండి, అంటే క్లిక్ అవుతారా లేదా తెలియదు. బట్ ఉండాలి, రావాలని చెప్పడం ప్రయత్నం మొదలు పెట్టాలండి. ఈ ప్రయత్నంలో ఏంటంటే టైమింగ్, స్పాట్గా రావడం, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పిన టైంకి అటెండ్ అవ్వడం, సెట్కి వచ్చిన తర్వాత ఆర్గ్యూ చేయకుండా, డిస్కస్ చేయకుండా షూటింగ్ని కొనసాగడం, ఏదైనా ఉంటే దానికి ముందే డిస్కషన్ చేయడం, డైరెక్టర్ చెప్పినట్టు వినడం, అలాగే టెక్నీషియన్స్తో కోఆపరేట్ చేయడం, కోఆర్టిస్టులతో కోఆపరేట్ చేయడం, ఆ విధంగా వెళ్ళడం. సినిమా హిట్ ఫ్లాప్ ఉన్నా, ఫ్లాప్ అయితే కొంచెం తట్టుకోవాలి, నెక్స్ట్ నెక్స్ట్ ట్రై చేయాలి. అంతేగాని డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఏదో అలా చేయడం తప్పది. అలా చేస్తుంటే ప్లస్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్యారెక్టర్ ఎబిలిటీ ఇది రెండు సైడ్ బై సైడ్ వెళ్తుంది. ఉంది కదా అని చెప్పి ఎగిరేమంటే ఎప్పుడైతే ఒకటి పడుతుందో అప్పుడు మానేస్తారండి. సో నా అనుభవం ఏంటంటే నేను ప్రతి ప్రొడ్యూసర్ దగ్గర 4-5 సినిమాలు, డైరెక్టర్ దగ్గర 4-5 సినిమాలు చేశాను. కారణం సుమన్కి ఏదో ఊహ మార్కెట్ ఉందని కాదండి, ఆయన టైంకి వస్తాడు, చెప్పిన పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళకి హెడేక్ లేదు, ముందు హెడేక్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి హెడేక్ వేరే ఉంది, ఆ హెడేక్ మళ్ళీ మనం హెడేక్ ఇస్తే వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు. ఇది మ్యాటర్ అండి. కానీ దీంట్లో ఏంటంటే ఎవడు తలరాత్రి ఏం రాసి ఉందో, ఎవడు 1 అవుతాడు, ఎన్ని రోజులు ఉంటాడు 1 తెలియదు. సో ఆ ఎప్పుడు ఆ ఇదికి రెడీగా ఉండాలండి. మనమే ఉండాలి లాస్ట్ వరకు అనుకుంటే అది తప్పు. అలా లాంగ్ స్టాండ్ అయితే నిజంగా అది పెద్ద మిరేకల్, పెద్ద భగవంతుడు ఇచ్చిన ఒక గిఫ్ట్. అక్కడ క్యారెక్టర్, పొగరు ఇవన్నీ కంట్రోల్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళు కింగ్ లాగా ఉంటారండి వాళ్ళు. చాలా ఇండస్ట్రీ అంటే చాలా భాషల్లో నటించారు మీరు, తెలుగు ఇండస్ట్రీ అనేది స్పెషల్ మీకు. అంటే ఇప్పుడు చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ అనేది కళాపరంగా కానీ, టెక్నికల్గా కానీ, సినిమాల విషయంలో కానీ ఎలా ఉందండి ఇప్పుడు మీరు? సార్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది.
తెలుగు ఒకప్పుడు ఏంటంటే బాగా ఖర్చు పెట్టేవారు, కానీ కొంచెం వేస్టేజ్ కూడా అయ్యేది. ఈరోజు ఏంటంటే, అంటే ముఖ్యంగా చెప్పాలంటే బాహుబలి వల్ల సినిమా ప్రపంచంలో ఈరోజు ఏంటంటే తెలుగు అనే ఒక లాంగ్వేజ్కి బాగా వెలుగు వచ్చింది. అది రాజమౌళి గారికి ఆ క్రెడిట్ చెప్పాలండి. అదే మాదిరిగా టెక్నికల్ వాల్యూస్తో ఈరోజు తెలుగు సినిమా కూడా చేయగలుగుతున్నారు, బాలీవుడ్తో హాలీవుడ్తో సమానంగా చేస్తున్నారండి. హాలీవుడ్ దీంట్లో కూడా తెలుగు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ చేస్తున్నారండి, అది ఉందన్నమాట. సో ఇంకా మనం ఏంటంటే, ఇది కాంపిటీషన్ కాబట్టి 28 స్టేట్స్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి రీసెర్చ్ చేస్తూ 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 మంచి సబ్జెక్టు ఫస్ట్, దాని తర్వాత దానికి తగ్గ లొకేషన్స్, దానికి తర్వాత ఆర్టిస్టులు, దాని తర్వాత టెక్నీషియన్స్ పెట్టి చేస్తే తెలుగు సినిమా డెఫినెట్గా కాంపిటీషన్లో నంబర్ వన్ స్థాయికి కూడా వెళ్ళొచ్చండి. అందరూ కష్టపడాలండి, ఇక్కడ ఈజీ లైఫ్ కాదు. మేమంతా బాగా కష్టపడడంతో ఇంత ఇది మనం రీచ్ చేయగలిగాం. సో లాంజివిటీ ఉండాలి, చేయాలంటే కొంచెం కష్టపడితేనే, కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే డెఫినెట్లీ మనకి గెయిన్స్ వస్తాయి. నో పెయిన్ నో గెయిన్ అంటారు. సో నేను ఐఎమ్ ద ప్రూఫ్, 100 సినిమాలు నేను చేయగలిగాను కదా, ప్రూవ్ చేశాను కదా నేను. సో టైం అనొకటి ఉంటుంది, తొందరగా నాకు అన్నీ అయిపోవాలంటే జరగదు. సో టైం ఇవ్వాలి, ఓపిక ఉండాలి, మెయిన్ రెస్పెక్ట్, ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ దేవాలయంకి వస్తే ఎంత మర్యాద, ఎంత మనం ఒక సీక్రెట్గా ఉంటాం, అదే మాదిరిగా ఇక్కడ మనస్ఫూర్తిగా, అంటే బయట అందరూ చూస్తున్నారని చెప్పి యాక్ట్ చేయడం కాదండి, మనస్ఫూర్తిగా లోపల ఉంటే ఆ భగవంతుడు తప్పకుండా ఆ ప్లేస్కి తీసుకెళ్ళి కూర్చోబెడతారండి. అంటే ఇప్పుడు పాత ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక 1980 రీయూనియన్ అని చెప్పేసి ఒకటి మీ బ్యాచ్ అంతా చేస్తున్నారండి. సో అంటే మీ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంటుందండి? నేను 9 ఇయర్స్ వెళ్ళానండి, మధ్యలో ఒక సంవత్సరం వెళ్ళలేదు. రేపు సాయంత్రం చిరంజీవి గారి ఇంట్లోనే మీటింగ్ ఉంది, సో రేపు అటెండ్ అవుతున్నాను. ఇది చాలా మంచి విషయం. ఇదేంటంటే, పాత హీరోయిన్ సుహాసిని గారు, లిజీ గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అందరినీ పట్టుకొని తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ నుంచి కూడా జాకీ శ్రాఫ్, పూనమ్ దిలన్ అందరూ, రజనీకాంత్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. సో అట్లా మాకు ఏంటంటే, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు మేము హ్యాపీగా మా కష్ట సుఖాలు మాట్లాడుకొని మేము ఉంటాం. ఇది మంచి ఒక ప్రోగ్రామ్ ఇది, ఎందుకంటే అందరూ కలవడం, వాళ్ళ ఈగోస్ని వాళ్ళ యాటిట్యూడ్ని అన్నీ పక్కన పెట్టేసి మనంతా హ్యాపీగా మాట్లాడి చేయడం అనేది. అండ్ 10 ఇయర్స్ అవుతుంది, రేపు రేపు 23rd నవంబర్ 10th ఇయర్ అవుతుంది అన్నమాట. సో చిరంజీవి గారు హోస్ట్ చేస్తున్నారు ఈసారి, అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు హోస్ట్ చేస్తారు. సో ఐ ఫీల్ హ్యాపీ అండి, మీటింగ్ ఎవ్రీబడి దేర్, మా పాత మిత్రులు అంటే తమిళ్ నుంచి, కన్నడ నుంచి, మలయాళం నుంచి అందరూ వస్తారు. సో ఇట్స్ ఎ నైస్ ఫీల్ అన్నమాట. అంటే సినిమాల చేస్తూ బిజీగా ఉండేవాళ్ళకి ఇది ఒక మీకు ఒక విడుదలాంటిది అనుకోవచ్చు. సార్ ఇది ఈ రీయూనియన్లు ఏంటంటే, కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, సో వాళ్ళ వాళ్ళ సక్సెస్ ఏంటి, వాళ్ళ వాళ్ళ ఇదేంటి తెలుసుకుని మనం కూడా ఏంటంటే మనం వాళ్ళతో ఆ షేర్ చేసుకొని. సో ఒకరు అంటే సినిమా ఆర్టిస్ట్ ప్రాబ్లమ్స్ని సినిమా ఆర్టిస్ట్ అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళే సలహాలు ఇవ్వగలుగుతారు. సో ఇక్కడ మాట్లాడినప్పుడు మాకు కొంచెం సలహాలు ఇవ్వడం, అదే మాదిరిగా సొల్యూషన్స్ ఇవ్వడం, అది అలా టైం స్పెండ్ చేయడం. అంటే తర్వాత మనం కలుస్తాం, ఇదే లాస్ట్ అని కాదు, బట్ ఇది ఏంటంటే ఒక లాంగ్ టైం స్పాన్, లాంగ్ టైం స్పాన్లో కూడా ఉంటాం అన్నమాట. సో ఇట్స్ ఎ నైస్ ఫీల్ అండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ దాంట్లో. సో ఇది సుమన్ గారితో స్పెషల్ చిట్ చాట్, కెమెరామెన్ నరసింహతో సుజన్, AB24.